లోక్సభ ఎన్నికల వేళ ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈవీఎం వీవీప్యాడ్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును పెండింగ్లో పెట్టింది. అయితే శుక్రవారం ఆ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు తీర్పిచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఈవీఎంలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో 100% సరిపోల్చడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ మేరకు ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతి బాగుందని పేర్కొంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో 2 తీర్పులు వెలువరించింది. ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేపర్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలనే డిమాండ్ను కూడా సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా తోసిపుచ్చింది. ప్రతిపక్షాలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విస్తృతంగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రోటోకాల్లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించింది. పోలింగ్ నిర్వహణ, ఈవీఎంల పనితీరుపైన ఎన్నికల సంఘం నుంచి ధర్మాసనం వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ను సీల్ చేయాలని తెలిపింది. దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపరచాలని సూచించింది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు 7 రోజులలోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది. అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమోరీని తనిఖీ చేయాలని తెలిపింది. ఈ వెరిఫికేషన్కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తినటువంటి అభ్యర్థులే భరించాలని వెల్లడించింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తెలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని సూచించింది. వీవీప్యాట్ మిషన్లపైన ఓటరుకు స్లిప్ సులువుగా కనిపించే అద్దం స్థానంలో 7 సెకండ్ల పాటు లైట్ వచ్చినట్లు మాత్రమే కనిపించేలా మరో రకమైన గ్లాస్ను ఏర్పాటు చేస్తూ 2017లో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో 5 ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్లను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది. వీవీప్యాట్ స్లిప్లతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను 100% సరిపోల్చాలని పిటిషన్లు వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.